ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో మన వంటలు కనిపెట్టుకున్నప్పుడు నూనె లేదు, తర్వాత ఆముదం ముందొచ్చింది వంటలకి, తర్వాత నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, ప్రొద్దుతిరుడు నూనె, తవుడు ఆయిలు, ఆలివ్ ఆయిల్, ఇట్లా రకరకాలుగా కాలం గడిచే కొద్ది ఇప్పుడు వచ్చాయి. పూర్వం రోజుల్లో నూనె ఊరికే చిన్న గుంట గరిటలో పావు స్పూను అర స్పూన్ వేసి నుప్పుల మీద పట్టుకుని ఆ నూనె పొంగాక అందులో ఎండుమిరపకాయ ముక్క, వెల్లుల్లిపాయ ముక్క, కాస్త జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసి ఈ గరిటె నుప్పుల మీద పెట్టుకుంటే కాస్త పొంగాక ఈ తాలింపు తీసుకెళ్ళి కూరకు కలిపేవారు. అంత తక్కువ నూనె తాలింపు కోసం వాడేవారు. ఎప్పుడైనా పండగలో పెళ్ళిళ్ళప్పుడు మాత్రం నూనెలో వేసి దేవటం లాంటివి చేసేవారు. అలాంటి స్థితి నుంచి ప్రస్తుతం మనం నూనె వేసుకోవటం దగ్గర నుంచి పోసుకోవటానికి మారాం, అంత డెవలప్ అయ్యాం. పూర్వం రోజుల్లో చిన్న టానిక్స్ వేసాక తాడు కట్టుకుని 10 మంది 20 మంది ఉండే కుటుంబానికి ఇంత చిన్న టానిక్స్ వేసాలో ఆయిల్ అంత కొద్దిగా తెచ్చుకునేవారు. ఇప్పుడు 15 లీటర్ల క్యాన్లు 5 లీటర్ల క్యాన్లు తెచ్చుకుంటున్నారు. అంటే సంవత్సరాల తరబడి ఇట్లా వాడితే పేపాలు ఆయిల్ మనం వాడినట్లు అవుతుంది. గుండె జబ్బులు రావటానికి, చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగటానికి, క్యాన్సర్స్ బాగా రావటానికి, లివర్ సంబంధమైన సమస్యలు ఎక్కువ రావటానికి, జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఎక్కువ రావటానికి, బరువు పెరగటానికి వీటన్నిటికీ కారణం ఆయిల్ వాడకం. కాబట్టి కార్డియాలజిస్టులు అందరూ కూడా మనకి గుండె జబ్బులు, ప్రమాదకరమైన జబ్బులు వచ్చినప్పుడు, లివర్ జబ్బులు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆయిల్ని మానేయండి అని అప్పుడు చెప్తున్నారు. అంటే మనం ఆయిల్ మానాలి అంటే అలాంటి జబ్బులు రావాలి, అప్పుడు కానీ ఆ డాక్టర్ గారు మనకు చెప్పరు. మరి ఈలోపు వచ్చిన వారి పరిస్థితి, మరి లేని వారికి రాకుండా ఉండాలంటే ఆ జబ్బులు మారొద్దా? ఆలోచన చేయండి. అందుకని నూనె ఎంత చెడు చేస్తుంది, నూనె మనం పొయ్యి మీద పెట్టి మరిగించినప్పుడు 250-260 డిగ్రీలు వేడెక్కితే తప్ప మరగదు. అంత మరిగేసరికి అది కొవ్వు అణువులు కూడా, అందులో కొవ్వులు ఏవైతే ఉంటాయో అవి కూడా డ్యామేజ్ అవుతున్నాయి హీట్కి. అందుకని హాని కలిగించే రూపంగా నూనె మారిపోతున్నది. అందులో మనం పదార్థాలు వేసి తీసుకు తింటున్నాం. ఏ ఆయిల్ బ్రాండ్ మార్చి తీసుకున్నా ఆ వేడికి గురయ్యేసరికి డ్యామేజ్ అట్లా జరుగుతుందన్నమాట. కాబట్టి ఆయిల్ని మానితే మంచిదని చాలామంది డాక్టర్లే చెప్తున్నారు. తగ్గిస్తే మంచిదని కొందరు, మానితే మంచిదని ఇంకొందరు చెప్తున్నారంటే చెడు కాబట్టి. అందుకని ఆయిల్ లేకుండా వంటలు వండుకోవలేమా అంటే వండుకోవచ్చు. మరి ఆయిల్ లేకుండా వంటలు వండుకోవడానికి నాన్స్టిక్ పాత్రలు, నాన్స్టిక్ మోకుళ్ళు, నాన్స్టిక్ రేకులు, వీటితో పాటు నాన్స్టిక్ గుంటలు, చూడండి, నాన్స్టిక్ కట్లెట్స్ కానీ కబాబ్స్ కానీ ఇట్లా కాల్చుకోవడానికి నాన్స్టిక్ వెడల్పుగా ఉండే వస్తున్నాయి ఇట్లాంటివి. మరి బజ్జీలు వేసుకోవడానికి కూడా నాన్స్టిక్ వచ్చేసినాయి. ఇప్పుడు పునుకులు వేయటానికి, బూరలు వేయటానికి, బోండాలు వేయటానికి కూడా నాన్స్టిక్లు వచ్చేసినాయి. మళ్ళీ గ్రిల్స్ వచ్చేసినాయి, చక్కగా నూనెలో దేవినట్టు ఫ్రైలు రావటానికి కూడా గ్రిల్స్ మీద కాలిస్తే సేమ్ ఆ టేస్ట్ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ వచ్చాయి. ఇటు రెండు రకాలుగాను మార్కెట్లో నూనె ఉంది వండుకోవటానికి, వంటలకి నూనె లేకుండా వండుకోవడానికి నాన్స్టిక్లో ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మంచిది అని కంపేర్ చేస్తే, మరి నేను నూనె అస్సలు మంచిది కాదు అంట, నాన్స్టిక్ అన్ని విధాలా మంచిది అంటాను. మరి మీలో చాలామందికి నాన్స్టిక్లు అస్సలు మంచివి కాదు, నూనె చాలా మంచిది అని మీ మనసుకు అనిపిస్తుంది. ఎందుకు అంటే నాన్స్టిక్ అంతా పైన వేసిందంతా టెఫ్లాన్ కోటింగ్, ఆ కోటింగ్ అంతా కెమికల్స్తో ఉంటుంది, ఆ కెమికల్స్ అన్నీ క్యాన్సర్ ప్రేరకాలు. అందుకని నాన్స్టిక్లు వాడకం మంచిది కాదు. కాబట్టి నూనె కొద్దిగా వేసి వండుకుంటాం మేము, మంచి ఆయిల్, ఆలివ్ ఆయిల్ లాంటివి వాడతామని మీరు అనుకోవచ్చు. నూనె వల్ల క్యాన్సర్లు వస్తాయి, నూనె మరిగినప్పుడు అంత వేడికి గురవుతుంది, దీనివల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి, ఎన్ని రకాల అనర్థాలు కలుగుతాయని వేల సైంటిఫిక్ రీసెర్చెస్ ఉన్నాయండి. ఇప్పుడు నాన్స్టిక్ల వల్ల క్యాన్సర్ వచ్చినాయి అని ప్రూవ్ అయినా ఒక రీసెర్చ్ కూడా లేదు. ఎందుకు కానీ ఇట్లాంటిది వచ్చిందంటే మనకు నూనె వాడటం ఇష్టం, అందుకని నాన్స్టిక్లు వాడితే నూనె లేకుండా వచ్చేస్తున్నాయి. అందుకని దీని నుంచి బయటపడలేక ఆ టేస్ట్కి నాన్స్టిక్ల మీద నిందలేయటం మొదలెట్టారు. నాన్స్టిక్లు అలాంటివి కాదు. నాన్స్టిక్ మీద ఉన్న కోటింగ్ అనేది 300-320 డిగ్రీల వేడి దాటితే తప్ప అది కరగదు. నాన్స్టిక్ పాత్రలో నూనె వేసి మరిగించి వంటలు చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. నాన్స్టిక్ పాత్ర పొయ్యి మీద పెట్టి మనం కూర వండుకున్నా, ఏదైనా వేపుడు చేసినా అది 100 డిగ్రీల వేడికే గురవుతుంది. మరి 300-320 డిగ్రీల వేడి దాటితే తప్ప ఆ కోటింగ్ కరగని డిజైన్ ఉంది సైంటిఫిక్గా చూస్తే. మరి మనం వండుకునే 100 డిగ్రీల వేడికి ఆ కోటింగ్ కరిగి కూరలోకి వచ్చేస్తుందా? ఇది రాంగ్. అది మరి కోటింగ్ అంతా కరిగిపోయినట్టు అరిగిపోయినట్టు ఊడిపోతున్నది కదండి, ఎటు వెళ్ళింది, లోపలికి వెళ్ళలేదా అనొచ్చు.
నాన్స్టిక్ పాత్రలపైన ఉన్న కోటింగ్ అనేది మనం కడిగేటప్పుడు కొత్తలో వాళ్ళ కొన్ని క్లీన్ చేసుకోవడానికి నాన్స్టిక్ పాత్రలకి కొన్ని కదపడానికి గరిటలు స్పెషల్గా ఇస్తారండి. కొన్ని రోజులకి అవి పోతాయి. అందుకని ఏదో అడావిళ్ళు ఆటిని ఏదని పెట్టయితే ఇతర గిన్నెలు తోముతామో దాంట్లో పాటు పడేస్తాం కానీ దీన్ని కూడా దాంతో పాటు తోమేస్తారు. ఇతర గిన్నెలు దీని మీద పెట్టినప్పుడు, ఇతర వాటితో తోమినప్పుడు, ఇతర గరిటెలతో దీన్ని కదిపినప్పుడు అప్పుడు ఎప్పుడన్నా లేచిపోతుంటుందన్నమాట. అంతే తప్ప అది వంటలు చేసేటప్పుడు కరిగి మన లోపలికి వెళ్ళింది కాదు. కావాలంటే మీరు కొంచెం నాన్స్టిక్ పాత్ర లేదో లక్షల ఖరీదేం కాదు కదా, వందల్లో ఉన్నాయి. ఏదైనా ఉంటే 1,000 రూపాయలు 2,000 లోపు దొరుకుతాయి. ఏవైనా సరే ఎంత పెద్దవి కొనుక్కున్నా 1 ఇయర్కి ఒకసారి 6 నెలలకు ఒకసారి మార్చేయండి. కోటింగ్ పోకుండా ఉంటే ఇంకా మంచిది కదా, అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి. అందుకనే నూనె వల్ల వచ్చే నష్టాలు 99.9999% అయితే నాన్స్టిక్ వల్ల వచ్చే నష్టం 0.1% కూడా లేదండి. మేము ఇవన్నీ సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఎక్కడ ఉంటే మొత్తం తీసామండి. చూస్తే అసలు ఎక్కడా దీని మీద అట్లా లేదు. కానీ జనాలకి ఏమిటంటే ఆయిల్ వాడాలనే కోరిక బలంగా ఉండి ఏదో ఒక వంక చెప్పి మేము వాడాలి పక్క వాళ్ళు, ఏంటి ఎంత ఆయిల్ వాడుతున్నారండి, నాన్స్టిక్లు వాడుకోవచ్చుగా, ఆ నాన్స్టిక్లు వాడితే క్యాన్సర్ వస్తుందంటండి, అందుకని మేము వాడట్లేదని ఒక మాట నోట్లో ఉందిగా వదిలేస్తూ ఉంటారు. అలా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయినాయి. మరి క్యాన్సర్స్ రావడానికి మెయిన్ ఈ రోజుల్లో మరిగించిన ఆయిల్లో దేవుని పదార్థాలు అన్నిటికంటే ఎక్కువ క్యాన్సర్ ప్రేరకం ఆయిల్. నూనె మరిగినప్పుడు వచ్చిన వేడికి లోపల ఆయిల్ అణువులు చెడిపోయి ఇవన్నీ వెళ్ళి మన కణజాలంలో డిఎన్ఏని రూపాంతరం చెందేటట్టు, జిఎన్ఏ మారిపోయేటట్టు చేసి మన శరీర కణజాలంలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిటినీ ఈ డ్యామేజ్ అయిన ఆయిల్ అణువులు ఎలక్ట్రాన్స్ కోల్పోయి అని లాగేసుకుని మంచి కణాలని చెడ్డ కణాలుగా, చెడ్డ కణాలని క్యాన్సర్ కణాలుగా మార్చడానికి ఆయిల్ ఎక్కువ డేంజర్. కాబట్టి నాన్స్టిక్ మంచిదా ఆయిల్ మంచిదా అంటే నా సలహా మాత్రం ఆయిల్కి 0 మార్కులు, నాన్స్టిక్ 100% మార్కులు అంటా నేను. అంత మంచిది ఈ రోజుల్లో వాడుకోవటం. పండగలు పెళ్ళిళ్ళు శుభకార్యాలప్పుడు మాత్రం అప్పుడు నూనె వేసి వంటలు వండుకోండి, తప్పులేదు. అప్పుడప్పుడు తింటే దోషం రాదండి. ఇది కూడా బాడీ క్లియర్ చేసుకోగలదు, దానికి టైం ఉంటుంది, గ్యాప్. అందుకని రోజు ఇట్లాంటివి వాడుకుంటే మీరు మీ పిల్లలు కాస్త ప్రాణాంతక సమస్యల బారిన గురి కాకుండా, సడన్గా అర్ధంతరంగా చనిపోకుండా, మన ఆరోగ్యాన్ని మన చేతులతో కాపాడుకోవటానికి ఇలాంటి పాత్రలు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఉపయోగించుకుందాం అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.